శాసన మండలిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్. కీలక చట్టాలను స్వార్థ ప్రయోజనాల కోసం అడ్డుకునే సభ అవసరమా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడిన జగన్ 28 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో మాత్రమే మండలి ఉందని గుర్తు చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మండలి నిర్వహణ కూడా ఆర్థికంగా భారమే అన్నారు. సలహాలు సూచనలు చేసే పెద్దల సభగా ఉండాలి అధ్యక్ష. కానీ బిల్లుల్ని చట్టం కాకుండా నిరోధించే సభగా ఇవాళ మారిన పరిస్థితిని కూడా మనమంతా గమనిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మరి ఇలాంటి సభను అధ్యక్ష తప్పు అని తెలిసి కూడా, తప్పును ఒప్పుకొని కూడా, అయినా నా విచక్షణ అధికారాన్ని ఉపయోగించి అదే తప్పును ఉద్దేశపూర్వకంగా చేస్తా అంటున్న ఈ మండలిని చూస్తే అధ్యక్ష, హత్య చేయడం తప్పు, నేరం, అయినా నేను హత్య చేస్తానని అంటుంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇక ఆ తప్పును చెయ్యనివ్వకుండా మనం ఆపాలనా వద్దా అని కూడా ఆలోచన చేయాలని కూడా గట్టిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అప్పట్లో అధ్యక్ష రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేసిన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అధ్యక్ష, అప్పట్లో రాష్ట్రాలలో రెండో సభ అంటే మండలి ఉండాలా వద్దా అనే చర్చలో అధ్యక్ష 10 మంది సభ్యులు పాల్గొంటే అందులో మెజారిటీ సభ్యులు ఈ సభలకు ఎలాంటి ప్రాముఖ్యత ఉండదని, ఇది అనవసరమని, డబ్బు ఖర్చు తప్ప మరొక ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు అధ్యక్ష. అధ్యక్ష, 28 రాష్ట్రాలలో అధ్యక్ష కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న ఈ మండలి అధ్యక్ష విడిపోయిన మన రాష్ట్రానికి, ఈ పేద రాష్ట్రానికి ఇది అవసరమా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అసలు కౌన్సిల్ అన్నది, మండలి అన్నది ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం కోసం, సలహాలు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది అధ్యక్ష. అది దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఇది ఉన్నాయి అంటే దాని అర్థమైంది అధ్యక్ష? ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ. కన్వీనియన్స్ కోసం సూచనలు సలహాలు తీసుకునేందుకు ఆ మండలిలో ఇంటెలిజెంట్ పీపుల్ను కూర్చోబెట్టేందుకు మనమంతట మనమే చేసుకున్న వ్యవస్థ ఇది. మరి అటువంటి వ్యవస్థ సూచనలు ఇవ్వాల్సింది పక్కన పెట్టి, సలహాలు ఇవ్వాల్సింది పక్కన పెట్టి, ఎలా బిల్ ప్రజలకు మేలు జరిగే బిల్లును ఎలా డిలే చేయాలి, ఎలా జరగనివ్వకూడదు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే ఇంకా అలాంటప్పుడు ఇటువంటి మండళ్ళు ఉండడం వల్ల ప్రజలకు మేలు అనేది జరుగుతుందా లేదా అన్నది మనం అంతా కూడా సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం అధ్యక్ష. ఎందుకంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష, ఇంగ్లీష్ మీడియం బిల్లుకు అడ్డుకోవడం, ఇంగ్లీష్ మీడియం బిల్లుకు అడ్డుకోవడం, అడ్డుకునే వాళ్ళు ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. అడ్డుకునే వాళ్ళు ఎవరు కూడా, వాళ్ళ పిల్లలను పంపించే స్కూళ్ళు తెలుగు మీడియం స్కూళ్ళు కాదు, వాళ్ళు పంపించే స్కూళ్ళన్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పంపించేదంతా ఇంగ్లీష్ మీడియంకే, కానీ బీదవాళ్ళు మాత్రం తెలుగు మీడియంకే పోవాలట, బీదవాళ్ళకు మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉండకూడదట. అటువంటి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రవేశపెడితే పేదవాడికి మంచి జరుగుతుంది, పేద పిల్లలకు మంచి జరుగుతుంది, మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి వస్తుంది అని చెప్పి అందరికీ తెలిసినా కూడా అలాంటి బిల్లులు అడ్డుకోవడం, డిలే చేయడం, జరగకుండా చూడాలని ఆరాటపడ్డం, ఎస్సీ ఎస్టీలకు సపరేట్ కమిషన్లు, ఏం జరుగుతుంది అధ్యక్ష దానివల్ల? ఎస్సీలకు ఎస్టీలకు సపరేట్గా 2 కమిషన్లు ఏర్పడితే మోర్ ఫోకస్డ్గా వాళ్ళ అభివృద్ధి అనేది జరుగుతుంది, వాళ్ళకు మేలు చేసే దిశగా అడుగులు పడతాయి. అటువంటి దానను అడ్డుకోవడము, డిలేలు చేయడము,
చట్టాలు కాకుండా ఏ లెవెల్లో చేయగలిగితే ఆ లెవెల్లో దానికి అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేయడం, అంటే మంచి చేయడానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే ఆ మంచి ఎలా జరగకుండా చూడాలి అని చెప్పి ఈ పెద్దల సభలో పెద్దలు బుర్రలు పెట్టి ఆలోచన చేసి ప్రజలకు మంచి ఎలా జరగకూడదు అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితిలోకి ఈ సభలు వెళ్ళిపోతే, ఈ మండలి వెళ్ళిపోతే, ఈ పెద్దల సభలు వెళ్ళిపోతే ఇక పాలన అన్నది చేయడంలో మీనింగ్ ఏందని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలి. అధ్యక్ష అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష నేను మీ అందరినీ నేను అది ఆశ్చర్యం అధ్యక్ష, ఇది ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఏమో మేము ఇంగ్లీష్ మీడియం మేము ఇక్కడ సపోర్ట్ అంటారు, మళ్ళీ అక్కడ మండలికి పోతారు మండలిలో అపోజిషన్ అంటారు, బిల్లు పాస్ కాకుండా అడ్డుకుంటారు, డిలే చేస్తారు, చట్టం కాకుండా చూడాలని ప్రయత్నం చేస్తారు. అధ్యక్ష అధ్యక్ష మరి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం రాజకీయ ఉద్దేశంతోనే దురుద్దేశంతోనే వ్యవహరిస్తూ ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాధనం ఇంతింత ఖర్చు చేసి దాదాపుగా 60 కోట్లు సంవత్సరానికి 5 ఏళ్ల కంటే 300 కోట్లు ఇంతింత ప్రజాధనం ఖర్చు చేసి ఇటువంటి రాజకీయ ఎజెండాతో నడుస్తూ ఉన్న ఇటువంటి సభలను ప్రజలకు మేలు చేసే విధంగా లేని ఇటువంటి సభలను సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి ఎలా ప్రజలకు మేలు జరగకుండా చూడాలి అని చెప్పి ఎలా డిలే చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్న ఆలోచన చేయడానికి ఆరాట పడుతూ ఉన్న ఇలాంటి సభలను నిజంగా కొనసాగించాలనా లేదా అన్న దాని మీద నిజంగా మనం అంతా కూడా సీరియస్గా ఆలోచన చేయాలి. అధ్యక్ష నేను మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష, ఈరోజు ఎలాగో గురువారం అనుకుంటా అధ్యక్ష, ఇఫ్ యూ కైండ్ ఎనఫ్ అధ్యక్ష సోమవారం అట్లా మీకు అంగీకరిస్తే మళ్ళీ సభను పెట్టండి అధ్యక్ష, పిలవండి, ఇంకా సుదీర్ఘంగా చర్చిద్దాం, చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం అధ్యక్ష. ఇటువంటి సభను ఇటువంటి మండలిని కొనసాగిద్దామా లేదా అనేది ఆ రోజు నిర్ణయం కూడా తీసుకుందాం అధ్యక్ష. ఇఫ్ యూ కైండ్ ఎనఫ్ అయితే ఈ సిస్టమ్ను క్లీన్ చేసే విషయంలో మీరు కూడా 4 అడుగులు ముందుకేయమని చెప్పి కూడా సవినీయంగా మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తూ శాసనసభ్యులు అందరినీ కూడా అభ్యర్థిస్తామన్నారు.